ఓం శ్రీ గురుబ్యో నమ మహాదేవ శంభో శంకర ఓం శ్రీ దుర్గా నమో నమోనమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలందరికీ ప్రద అయితే పన్నెండు రాశులలో ధనుసు రాశి గురించి ఈ జనవరి రెండు వేల ఇరవై రెండు యొక్క విశిష్టత తెలుసుకోబోతున్నాం ఈ రాశి వారికి పట్టింది బంగారం అవుతుంది ఏ పనిలో కృషితో మీరు పట్టుదలతో ముందుకు వెళ్ళండి చిన్న వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారస్తులు కానీ ఆర్థికంగా కోట్ల సంబంధించిన వ్యాపారం చేస్తున్న వారు కానీ ధనుసు రాశి వారికి నూతన ఉరబడితో పాటు నూతన పరిచయాలు నూతన వ్యాపారాలు నూతన సంస్థలు నిర్మించే అవకాశము పుష్కలంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తు సంస్థల వారికి అలాగే సినీ రంగంతో కష్టపడుతూ సినీ సంఘానికి సంబంధించిన చిన్న నిర్మాతలు చిన్న డైరెక్టర్లు కూడా ధనుసు రాశి వారికి అవకాశాలు ఎక్కువగా కనిపించి వారి యొక్క శక్తి సామర్థ్యాలు నిర్పి నిరూపించుకునే రోజుగా మనకి నెలగా ఈ జనవరి నెల నుంచి వారికి ధనుసు రాశి వారికి స్టార్ట్ అవ్వబోతుంది అలాగే ఫైనాన్స్ చేసే వారికి శుభప్రదము నూతన గృహం కోసము తాతహలాడుతూ వాయిదాలు వాయిదాలతో వస్తున్న వారికి ఆర్థిక స్థితిగతులు అనేది కుదురుకొని నూతన గృహాన్ని నిర్మించడానికి మార్గాలు తెలుసుకొని ఈ యొక్క మాసము నుండి నూతన గృహ సంబంధించిన వాటిని పూర్తి చేస్తారు అలాగే సంతాన సఫలం కోసము బాధపడుతున్న స్త్రీలకు ధనుసు రాశి వారికి సంతాన సౌఫల్యము సంతానము కలిగే భాగ్యము ఈ నూతన సంవత్సరము జనవరి మాసం నుంచి మీకు మొదలవుతుంది వృద్ధులకు ధనుసు రాశి వారికి ఆరోగ్య సమస్యలు తలవడతాయి ప్రయాణాలు ఎక్కువగా చేయపాకండి ప్రయాణములో ప్రమాదాలు ఎక్కువగా తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బంధుమిత్రులతో ప్రశాంత ఆహ్లాదకరంగా గడుపుతారు నూతన స్నేహాలు నూతన ఒరవడి నూతన వ్యాపార సంస్థల్లో పాల్గొంటారు అలాగే తీరని కోరికలు వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ విదేశ ప్రయత్నాలు చేస్తున్న ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్న ఆ యొక్క కోరికలు తీరిన వారికి జనవరి నెల నుండి శుభప్రదంగా ఉండి ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను మిత్రుల వల్లనూ శుభప్రదంగా ఉండి తలచిన కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఎక్కువ స్పీడ్గా ఏ విషయంలో తొందరపాటు అనేది పనికిరాదు తద్వారా శత్రుత్వం ఎక్కువగా పెరుగుతుంది వ్యాపారంలో కానీ బంధుమిత్రుల దగ్గర కానీ కావలసిన వారి దగ్గర కానీ ఎక్కువ మనం మాట్లాడటము ఎక్కువ మనం ప్రోత్సాహంతో ఉత్సాహంగా అనుకొని వారి ముందు మనం ప్రదర్శిస్తే అది శత్రుత్వంగా ఏర్పడి మనకి నష్టం చేకూరుస్తాయి కాబట్టి ప్రశాంతంగా ఉండండి అలాగే ఎంత శుభప్రదంగా జరగబోతుందో ధనుసు రాశి వారికి ఆరోగ్య సమస్యగాను ఆర్థిక పరంగా గాను కొంత నష్టచీకులు జరిగే ఉన్నాయి కాబట్టి స్వామివారిని ఆ శివాభిషేకాలు చేపిస్తూ స్వామివారి దర్శనం చేస్తూ నిత్య దైవ పూజలో మీరు ఆరాధన చేయండి శుభప్రదంగా ఉంటుంది లలితాసిపురి యొక్క అష్టోత్తరమును పారాయణ చేయండి స్త్రీలైతే శుభప్రద ఆయోగ ఆయు ఆరోగ్యాలతో ప్రశాంతంగా ఆరోగ్యపరంగా ప్రశాంతంగా ఉంటారు మీ యొక్క ఆర్థిక స్థితిగతుల్లోనూ ఇబ్బంది పడుతున్న నరులు వల్ల ఇబ్బంది పడుతున్న నరదృష్టి వల్ల ఇబ్బంది పడుతున్న వివాహం కాగా ప్రశాంతంగా లేకపోయినా వ్యాపారం కష్ట నష్టాలతో అభివృద్ధి లేక రుణ బాధలు ఎక్కువవుతున్నా మా యొక్క దుర్గాభవాని జ్యోతిష్య ఆలయం ద్వారా మీకు శాశ్వత పరిష్కారం చూపించి మీరు అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటూ శుభమంగళం